అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే పదవ తరగతి తెలుగులో నూతన పాఠ్యపుస్తకంలో రెండవ పాఠ్యాంశమైన బతుకు గంప అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ భాషాంశాలను చూద్దాం చాలామంది విద్యార్థులు మేడం గారు మాకు భాషాంశాలు కూడా అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు నేను భాషాంశాలు కూడా అప్లోడ్ చేస్తున్నాను ఈ బతుకు గంప అనే పాఠ్యాంశంలో ఉన్న భాష మనకి ఇక్కడి నుంచి భాషాంశాలు అనేది మొదలవుతాయి అక్కడ పద్యం ఇచ్చి ప్రశ్నలు అడిస్తాడు తర్వాత ఇక్కడ పేరాగ్రాఫ్ ఇస్తాడు పేరాగ్రాఫ్ ఇచ్చి దానికి ఆన్సర్స్ నేను ఆల్రెడీ టిక్ వేశాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓకేనా ఇవి ఆ ప్రశ్నలు మనం ఇందాక పేజీలో మనం ఆన్సర్స్ టిక్ వేసాం కదా వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు దీనిలో కావాల్సిన నోట్స్ కావాలని మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను దీనిలోకి సంబంధించిన నోట్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను తర్వాత భాషాంశాలు ఇవి అర్థాలు సొంత వాక్యాలు ఓకేనా తక్కువ అంటే లోపం వెలిది తర్వాత ఆశ్రయం అంటే అండ ఆధారం పొద్దు అంటే దినమంతా సొంత వాక్యాలు కూడా ఉన్నాయి తర్వాత నెక్స్ట్ తర్వాత స్థిమిత పడు అంటే తృప్తి పొందు తర్వాత ఆధారం అంటే దిక్కు ఇక్కడ చూడండి పర్యాయ పదాలు సొమ్ము ధనం డబ్బు తర్వాత జషం అంటే చేప మత్స్యం తర్వాత నెక్స్ట్ దేహం వల్లంతా శరీరం తర్వాత ప్రభాత వేళ ఉదయం ప్రొద్దుట తర్వాత నెక్స్ట్ జతపరిచేటివి బతుకు అంటే జీవనం స్థితి జరుగుబాటు తర్వాత నెక్స్ట్ సంతానం అంటే బిడ్డ కల్పవృక్షం కులం సంసారం అంటే కాపురం కుటుంబం పుట్టుక తర్వాత నెక్స్ట్ ముఖం అంటే మోము పంక్తి అంటే బంతి కష్టం అంటే కస్తి ముఖము అంటే మొరకు మూర్ఖుడు అంటే మురక్కు తర్వాత సుఖము అంటే సుఖము రాత్రి అంటే రాత్రి తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి జాతీయాలమ్మ వీధి దీపాలు చేయు అంటే ఎవరు పట్టించుకోవడం వలన కష్టాలు అనుభవించడం సందర్భంలో చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఊపిరి పిల్చుకుని అంటే కష్టాల నుండి కానీ ప్రమాదాల నుండి కానీ తప్పించుకునే ఉపశమనం పొందడాన్ని ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత నెక్స్ట్ పుణ్యాత్ముడు అంటే పుణ్య ప్లస్ ఆత్మడు దీర్ఘ దీర్ఘస్థి విషయం అంతా అంటే విషయం ప్లస్ అంతా ఉత్పసంది ఇంకెవరికి ఇంకా ప్లస్ ఎవరికి దృత ప్రకృతికి సంధి తర్వాత ఉన్నది ఏదో అంటే ఉన్నది ప్లస్ ఏదో ఉత్పసంది పోదాము ప్లస్ అనుకుంటే పోదాం అనుకుంటే ఉత్పసంది స్నానములు ప్లస్లు స్నానాలు సంధి ఏమీ ప్లస్ అయినది ఏమైనది ఇత్వసంది అక్కడక్కడ అక్కడ ప్లస్ అక్కడ ఆమ్రెడత సంధి జీవితము ప్లస్ అంతా జీవితం అంతా ఉత్పసంది తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రా సమాసం పేర్లు రాయండి పది రోజులు పది సంఖ్య గల రోజు దిగు సమాసం సంఖ్య వస్త దిగు సమాసం కాళ్ళు సేతులు కాళ్ళు కమ చేతులను ద్వంద్వ సమాసం తేటల ముఖం తెల్లదైన ముఖం విశేషణ పూర్వపద కర్మధార సమాసం అసాధారణం సాధారణం కానిది తత్పుష్ఠ సమాసం చిన్న బిడ్డ చిన్నదైన బిడ్డ విశేషణ పూర్వపద కర్మధార సమాసం తర్వాత నెక్స్ట్ అవిభావ సమాసం ఇది ఓకేనా దీనిలో కాన్సర్ అన అనుకూలం యథాశక్తి తర్వాత ప్రతిమానం తర్వాత ప్రతిదినం ఉపశమనం సకుటుంబం ఇవన్నీ ఉన్నాయి కదా సంబంధించిన విగ్రహ వాక్యాలు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకో తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ డూ అనేది అనేక సార్లు ప్రత్యేక వచ్చింది కాబట్టి తర్వాత నెక్స్ట్ రెండో దాంట్లో వచ్చేసేసి లూ అనేది ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకటే అక్షరం అనేక సార్లు అవృతమైంది కాదు వృత్తి అనుప్రాస తర్వాత ఇక్కడ నెక్స్ట్ రెండవ దాంట్లో చూడండి నారి నారేణ వెంట వెంటనే వచ్చింది కదా కాబట్టి దీని చేకాను ప్రాసం తర్వాత నెక్స్ట్ క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి ఎల్లమ్మ పనులు అమ్మింది ఎల్లమ్మ చేత పనులు అమ్మబడ్డాయి ఆమె బిడ్డలను చదివించింది ఆమె చేత బిడ్డలు చదివించబడినది డాక్టర్ వైద్యం చేశాడు డాక్టర్ చేత వైద్యం చేయబడినది అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు అతని చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది వారు పిల్లలని కాపాడారు వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు తర్వాత క్రింది వాక్యాలను చదివి అవి ఏ రకమైన వాక్యాలను రాయండి అతనికి మంచి జరుగుగా ఒక ఆశీర్వాదార్థక వాక్యం ఇటువైపు నీవు రావద్దు నిషేధార్థక వాక్యం ఆ పని చేయగలదు సామర్థ్యార్థక వాక్యం మీరు మా ఇంటికి రావచ్చు అనుమదార్థక వాక్యం పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ప్రశ్నార్థక వాక్యం అందరూ బడికి వెళ్ళండి విద్వార్థక వాక్యం తర్వాత నెక్స్ట్ పద్యమమ్మ ఇది స్క్రీన్షాట్ తీసుకొని ఇవి కానీ ఒకసారి అడగచ్చు వన్ మార్క్ ఎట్లానో వన్ బుద్ధి పుట్టినప్పుడు అడగచ్చు తర్వాత ఇవి తెలుగు మాడలికాలు తెలుగు భాషని నాలుగు మాడలికాలతో వాడుతూ ఉంటాను కళింగ ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఉత్తరాంధ్ర తెలంగాణ ప్రాంతం కోస్తా ప్రాంతం ఇవి స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ తేడానికి మనం తెలుసుకోవచ్చు చూడండి ఉదాహరణకి కళింగ ప్రాంతం అంటే శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం జిల్లా తర్వాత దక్షిణ మాండలికం అంటే రాయలసీమ జిల్లాలు తర్వాత నెల్లూరు ప్రకాశము ఉత్తర మండలికం అంటే తెలంగాణ ప్రాంతము తర్వాత మధ్య మండలికం అంటే కోస్తా ఉభయ గోదావరి గుండ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ భాషలో మాట్లాడతారు ఖనింగ్ ప్రాంతం అంటే శ్రీకాకుళం వైపు నాగలి అంటారు మన రాయలసీమలో మడక అంటారు తెలంగాణలో నాగలి అంటారు మళ్ళీ కోస్తాలో కూడా నాగలి అంటారు చూడండి గోగాకుని చూసుకున్నాం తెలంగాణ ఎక్కువ తర్వాత శ్రీకాకుళంలో గోంగూర అంటారు మన ప్రాంతం మన రాయలసీమలో గోగాకు అంటారు తర్వాత తెలంగాణలో పుంటి కూర అంటారు మళ్ళీ కోస్తా ప్రాంతంలో గోగా గోంగూర అంటారు ఇవి తెడల తర్వాత నెక్స్ట్ తోలబొమ్మల ఆట నుంచి చిన్న ఈ పాఠం లాస్ట్లో ఒకవేళ దీని సంబంధించిన కూడా ఒకవేళ మీకు వన్ మార్క్ ఏమని అడగచ్చు కాబట్టి ఇది కానీ కొంచెం చూసుకోండి ఓకేనా అందరికీ ధన్యవాదాలు అమ్మా ఇంకా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికీ మరొకసారి ధన్యవాదాలు దయచేసి వీడియోని మాత్రం స్కిప్ అందరికీ ధన్యవాదములు